బ్యాక్ టు న్యూస్. టిఆర్ఎస్ ఎంఐఎం పార్టీలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ధ్వజమెత్తారు. ఇద్దరు దొంగలు కలిసి మేయర్ పీఠాన్ని గెలుచుకున్నారని ఆరోపించారు. టిఆర్ఎస్ ఎంఐఎం రెండు కలిసి ప్రజలను మోసం చేశాయని ఆయన మండిపడ్డారు. టిఆర్ఎస్ లో కొనసాగే అంశంపై ఆలోచించుకోవాలని టిఆర్ఎస్ కార్పొరేటర్లకు ఆయన సూచించారు. గత పాలక మండలిలో టిఆర్ఎస్ ఎంఐఎం కలిసి ప్రజల సొమ్మును దోచుకున్నాయని రాజాసింగ్ ఆరోపించారు. మళ్లీ కోట్ల రూపాయలను దోచుకోవటానికి టిఆర్ఎస్ ఎంఐఎం కలిసి ప్రణాళికలు రచించాయని మండిపడ్డారు. గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎం తో కలిసి పోటీ చేసి ఉంటే టిఆర్ఎస్ కు 15 సీట్లు కూడా వచ్చేది కాదని రాజాసింగ్ చెప్పారు. కౌన్సిల్లో ఏం జరిగింది యావత్ తెలంగాణ ప్రజలు చూసినారు. ఇద్దరు దొంగలు కలిసి గెలిచి మేర్ని వాళ్ళు గెలుపుకున్నారు. వాళ్ళు గతంలో ఎలక్షన్లో ఏమన్నారు, ఎంఐఎంతో మాకేం సంబంధం లేదన్నారు. తెలంగాణ ప్రజలకి మోసం చేసినారు. మున్సిపల్ గ్రేటరాబాద్లో ఉన్న ప్రజలకి వీళ్ళు మోసం చేసినారు. గతంలో కూడా మొత్తం ఈ మున్సిపల్ కార్పొరేషన్ని ఇద్దరు దొంగలు కలిసి సర్వనాశం చేసినారు, తినేసిన డబ్బులు. ఇప్పుడు కూడా అదే ప్లాన్లో వీళ్ళు ఉన్నారు. ఇవాళ ఫైట్ జరిగింది. భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి కూడా క్యాండిడేట్ మీద పెట్టినాం. మాకు తెలుసు మా బలం లేదు, కానీ మేము పోటీ చేసినాం, మాలో ఉంది దమ్మని. కానీ 2 డేస్ బ్యాక్ కూడా ఎంఐఎం వాళ్ళు కూడా మేము పోటీ చేస్తామని వాళ్ళు, ఇవాళ కౌన్సిల్లో ఎందుకు వీళ్ళు టీఆర్ఎస్కి సపోర్ట్ చేసినారు? అంటే ఇద్దరు దొంగలు ఒక్కటే కదా, అందుకోసం తెలంగాణ ప్రజలకి మోసం చేసిన ఈ టీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ. నేను టీఆర్ఎస్ కార్పొరేటర్స్ చెప్తున్నా, ఇట్లాంటి పార్టీ చిల్లర పార్టీలో మీరు ఉంటారా, బయటికి వస్తారా, ఇప్పుడు మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే ప్రజల్లో తిరిగే మీరు ఒకవేళ మున్సిపల్ ఎలక్షన్లోనే ఈ టీఆర్ఎస్ ఎంఎంఓలు కలిసిమెలిసి కొట్లాడితే 15 సీట్లు కూడా కష్టం ఉండేది టీఆర్ఎస్కి. అందుకోసం ఎలక్షన్ సమయంలోనే వీళ్ళు చాలా మోసం చేసిన తెలంగాణ ప్రజలకి, ఫ్రాడ్ చేసిన వీళ్ళు తెలంగాణ ప్రజలకి, ఫ్రాడ్ చేసి మోసం చేసి వాళ్ళు ఎలక్షన్ కొట్లాడినారు. కానీ ఇవాళ తెలంగాణ ప్రజలు నిజమైన మీ ముఖం ఏంది, నిజమైన మీ రూపం ఏంది ఇవాళ బయటకు వచ్చింది. ఇవాళ మీ బుందా మీరే